వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్ పాలీసెడ్ ట్వంటీ ట్వంటీ వన్ ఎగ్జామ్ రాయబోయే ప్రతి ఒక్క స్టూడెంట్స్ మీకు ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది ఎగ్జామ్లో పెన్ యూజ్ చేయాలా పెన్సిల్ యూజ్ చేయాలా అలాగే ఎగ్జామ్లో ఉండే క్వశ్చన్స్కి సొల్యూషన్ చేయడానికి రఫ్ వర్క్ ఎక్కడ చేయాలి ఓఎంఆర్ షీట్ ఏంటి ఓఎంఆర్ షీట్లో ఆన్సర్స్ ఎలా ఫిల్ చేయాలి ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాలిసెట్ సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ప్రతి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ పాలిసెట్ ఎగ్జామ్లో ఇది టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్ చూడండి ఫస్ట్ ఇక్కడ ఏముంది ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ అయ్యాలి నెక్స్ట్ మీ క్యాండిడేట్ సిగ్నేచర్ మీ టెన్త్ క్లాస్ మెమోలో ఏ సిగ్నేచర్ ఉందో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు అదే సిగ్నేచర్ వస్తుంది ఇక్కడ బాక్స్లో కూడా అదే సిగ్నేచర్ ఎంటర్ చేయాలి ఫస్ట్ థింగ్ క్వశ్చన్ పేపర్ సంబంధించి నెక్స్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదా మీకు వన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు బయాలజీ అవసరం లేదని టిక్ చేసి ఉంటారు కదా వాళ్ళకి డైరెక్ట్గా వన్ ట్వంటీ మార్క్స్ టూ అవర్స్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే బయాలజీ అవసరం ఉంది అని టిక్ చేశారో ఇంజనీరింగ్ అయినా అగ్రికల్చర్ అయినా కాకపోయినా జస్ట్ అక్కడ టిక్ చేశారా లేదా దాన్ని బట్టి మీకు ఇక్కడ టిక్ చేయకపోతే టూ అవర్స్ టైం వచ్చి వన్ ట్వంటీ క్వశ్చన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వస్తుంది ఒకవేళ టిక్ చేసిన వాళ్ళకైతే ఇలా ఇంకో పేపర్ చూపెడతాను చూడండి మీకు డైరెక్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ బయాలజీతోనే వస్తుంది ఇది చూడండి బయాలజీ క్వశ్చన్స్ ఇక్కడ వన్ ఫిఫ్టీ చూడండి బయాలజీ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది వన్ ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు బయాలజీ సెలెక్ట్ చేసినా సెలెక్ట్ చేయకపోయినా ఇంజనీరింగ్కి వెళ్ళవచ్చు ఓన్లీ అగ్రికల్చర్ వెటర్నరీ చేయాలనుకునే వాళ్ళు మాత్రమే బయాలజీ అవసరం బయాలజీలో కంపల్సరీ స్కోర్ చేయాలి మిగిలిన వాళ్ళు మీరు బయాలజీలో స్కోర్ చేసినా చేయకపోయినా మీకు ఆ స్కోర్ను కన్సిడర్ చేయరు అది ఎలాగో మీకు ర్యాంక్ కార్డ్ ఎలా ఇస్తారనేది క్లియర్గా నేను ఈ మీకు ర్యాంక్ కార్డ్ చూపించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా చూడండి ఇంకా డౌట్ ఉన్న వాళ్ళైతే ఓకే ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా పేపర్ ఎలా ఉంటుందని క్వశ్చన్ పేపర్ ఇలా వన్ ట్వంటీ మార్క్స్ క్వశ్చన్ బయాలజీ సెలెక్ట్ చేయని వాళ్ళకి సెలెక్ట్ చేసిన వాళ్ళకి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్తో ఉంటుంది వాళ్ళకి టూ అవర్స్ వీళ్ళకి టూ అండ్ హాఫ్ అవర్స్ నెక్స్ట్ మీకు ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్న డీటెయిల్స్ ఫిల్ చేశారు కదా ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా అందరూ నేను టిప్స్ ట్రిక్స్ అని చెప్పిన దానికి మీరేం నాకు అర్థం కాలేదని ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కామెంట్ పెట్టారు ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా క్వశ్చన్కు మీకు ఏమి ఇచ్చారు నాలుగు ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ ఇది మీరు ఆన్సర్ ఏది కరెక్ట్ అనేది చూజ్ చేసుకుంటారు ఇక్కడ ఏముంది సి ఈక్వల్ టు ఆఫ్ బీసీ ఈజ్ కాల్డ్ డాష్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ ఆన్సర్ ఏంటి అసోసియేటివ్ ప్రాపర్టీ ఆప్షన్ వన్ ఇక్కడ ఓకేనా ఇప్పుడు సపోజ్ ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉందనుకోండి లాగ్ నైన్ ఆఫ్ త్రీ ఆఫ్ త్రీ ఆఫ్ త్రీ రూట్లు క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది కదా ఇదిగో ప్రతి పేపర్లో మీకు పేపర్ చివర రఫ్ వర్క్ చేర్చుకోవడానికి మీకు స్పేస్ అయితే ఇస్తారు మీరు ఇందులోనే రఫ్ వర్క్ చేయాలి వేరే ఎక్కడ చేయడానికి వీల్లేదు మీరు ఇండివిజువల్గా వేరే వైట్ పేపర్స్ కూడా పట్టుకొని పోవకూడదు చూడండి ప్రతి పేపర్లో రఫ్ వర్క్ చేయడానికి మీకు స్పేస్ ఉంటుంది మీరు కంపల్సరీ ఇందులోనే రఫ్ వర్క్ చేయాలి వేరే పేపర్స్ ఉండవు వేరే పేపర్స్ కూడా అలో చేయరు ఓకే ఇప్పుడు మీరు ఆప్షన్ అయితే ఇక్కడ వన్ ఉంది సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ ఫోర్ ఉంది ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ అండ్ మీకు ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఓఎంఆర్ షీట్లో ఏం డీటెయిల్స్ ఉంటాయో చూడండి ఓఎంఆర్ షీట్ ఇక్కడే మీరు ఆన్సర్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మీ ఆల్ టికెట్ నెంబర్ ఏం చేస్తారు బుక్ లెట్ సీరియల్ నెంబర్ మీకు ఎగ్జామ్లో హాల్లో కూర్చున్న తర్వాత ఎగ్జామినర్ ఉంటారు కదా వాళ్ళు మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం నింపాలని బుక్ లెట్ కోడ్ ఏబిసిడి మీకు క్వశ్చన్ పేపర్లో ఇక్కడ బుక్ లెట్ కోడ్ ఉంది కదా ఇక్కడ ఏ కొంత అంటే మిగతా వాళ్ళకి బి మిగతా వాళ్ళకి సి మిగతా వాళ్ళకి డి వేరు వేరుగా వస్తాయి ఎవరు ఏది వచ్చిందో వాళ్ళు ఇక్కడ ఎంఆర్ షీట్లో ఎంటర్ చేయాలి చేసిన తర్వాత మళ్ళీ మీరు సిగ్నేచర్ పెట్టాలి క్యాండిడేట్ సిగ్నేచర్ తర్వాత ఇంగ్లీజ్లేటర్ కూడా సిగ్నేచర్ చేస్తారు చే ఇది ఫస్ట్ పేజీలో ఓ ఆన్సర్ షీట్ ఓఎంఆర్లో ఉంటుంది సెకండ్ పేజ్ వచ్చి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా ఫాలో అవ్వాలి ఆటోమేటిక్గా ఓఎంఆర్ షీట్లో మీకు మీ ఫోటో నేమ్ హాల్ టికెట్ నెంబర్ డిస్ప్లే అదే వస్తుంది మీరు ఏం ఫిల్ చేయని లేదు ఇక్కడ జస్ట్ బుక్లెట్ అండ్ సీరియల్ నెంబర్ మీరు ఎంటర్ చేస్తే అయిపోతుంది ఎగ్జామినర్ మీకు చెప్తారు ఎలా ఎంటర్ చేయాలి అనేది ఇక్కడ ఇప్పుడు ఈ షీట్ చూడండి మీకు షీట్ చూస్తే టిప్స్ ట్రిక్స్ ఏంటో అలాగే షీట్ ఎలా ఫిల్ చేయాలో మీకు క్లియర్గా అర్థం క్వశ్చన్స్ ఏముంది ఫస్ట్ క్వశ్చన్కి నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు చూసారా వన్ టూ త్రీ ఫోర్ సెకండ్ దానికి వన్ టూ త్రీ ఫోర్ ఇలానే ప్రతి ఒక్క క్వశ్చన్కి వన్ టూ త్రీ ఫోర్ అని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది నేను మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసింది కదా వన్ ఆప్షన్ వన్ అనేది ట్వంటీ సెవెన్ టు థర్టీ త్రీ ఆప్షన్ బి టూ అనేది ట్వంటీ సెవెన్ టు థర్టీ త్రీ వస్తాయంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఓఎంఆర్ షీట్లో మీకు ఇప్పుడైతే ఇక్కడ ఆన్సర్ ఫిల్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఆన్సర్ ఏముంది వన్ ఉంది కదా ఈ వన్ అప్ చేసిన బాస్క్లో వన్ని మీరు పెన్సిల్తో అప్ చేయకూడదు పెన్సిల్తో చేయాలి సారీ ఎలా చేయాలంటే చూపెడతాను చూడండి ఓఎంఆర్ షీట్ ఇదిగోండి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఇస్తారు యూజ్ హెచ్బి పెన్సిల్ ఓన్లీ ఫర్ డార్కింగ్ ద సర్కిల్స్ ఈ షీట్లో ఉన్న సర్కిల్ ఉంది కదా కంపల్సరీ అందరూ ఇలా రౌండ్ అప్ కంప్లీట్గా వన్ అనే నెంబర్ మనకు కనిపించకుండా ఫిల్ చేయాలి సర్కిల్ మొత్తం ఇలా మీరు హాఫ్ సర్కిల్ ఫిల్ చేసినా కూడా మీకు ఆన్సర్ కరెక్ట్గా తీసుకోరు అలాగే జస్ట్ టిక్ మార్క్ పెట్టి రైట్ హ్యాండ్ మార్క్ ఇచ్చిన మీ ఆన్సర్ కన్సిడర్ చేయరు నెక్స్ట్ లేదు ఇంటు మార్క్ పెట్టడం ఆఫ్ సర్కిల్ని ఆఫ్ ఆఫ్ చేయడం ఇలాంటివి ఏవి చేసినా కన్సి మీ ఆన్సర్ అనేది మీకు మార్క్స్ ఇవ్వడం జరగదు ఓన్లీ ఓఎంఆర్ షీట్లో ఫుల్గా అప్ చేస్తేనే ఇలా ఇలా ఫుల్గా అప్ చేసిన వాళ్ళకి మాత్రమే మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఇలా ఆఫ్ ఆఫ్గా చేసిన వాళ్ళకి ఓన్లీ టిక్ మార్క్ లేదా ఇంటి మార్క్ చేసిన వాళ్ళకి ఇలా ఎవరైనా పెడితే మీకు ఆప్షన్లో ఆన్సర్ కన్సిడర్ చేయడం జరగదు సో ఓఎంఆర్ ఫిల్ చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరూ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓఎంఆర్ షీట్ మీ దగ్గర ఉంటే ఒక ఓఎంఆర్ షీట్ని ప్రింట్అవుట్ తీసుకోండి మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ ఏంటో ఇలా వీటిని రౌండ్ అప్ సర్కిల్ ఇలా సర్కిల్లో ఫిల్ చేస్తూ ఉండండి ఈ రౌండ్ అప్ మీకు ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది లేదంటే ఈ ఓఎంఆర్ షీట్ని నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను ఈ ఒక షీట్ని ప్రింట్ తీసుకోండి ఒకటి మాత్రమే తీసుకొని ప్రింట్ తీసుకున్న ఒక షీట్ నుంచి ఒక టెన్ పేపర్స్ జిరాక్స్ తెచ్చుకోండి మీకు అప్పుడు కాస్ట్ తక్కువ మనీ తక్కువ అవుతుంది అయిన తర్వాత అప్పుడు వాటిని మీరు ఇలా సర్కిల్ ఫిల్ చేయడం ప్రాక్టీస్ చేయండి మీరు ఇప్పుడు ఎంత ప్రిపేర్ అయినా ఎగ్జామ్ హాల్లో ఈ సర్కిల్ ఫిల్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్ మీకు ఆన్సర్ షీట్లో అర్థమైంది కదా ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయడమే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఓఎంఆర్ షీట్ ఒకటి ప్రింటౌట్ తీసుకోండి ఆ ప్రింటౌట్ నుంచి ఒక టెన్ వరకు జిరాక్సెస్ తీసుకోండి మీరు ఇప్పుడు డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా క్వశ్చన్స్ బిగ్ బ్యాంక్ మీరు ఆల్రెడీ బుక్స్ కొన్ని ఉంటారు కదా ఆ బుక్స్లో మీకు ఏమేమి ఆన్సర్స్ వస్తే వాటిని వన్ అయితే వన్ ఫుల్గా రౌండ్ చేయండి టూ అయితే టూ త్రీ ఫోర్ ఇలా మొత్తం కంప్లీట్గా ఫిల్ చేస్తూ ఉండాలి ఇలా చూడండి ఇక్కడ ఉంది కదా ఇలా ఫిల్ చేయాలి కంప్లీట్గా సర్కిల్ మొత్తం బ్లాక్ అయిపోవాలి మీరు పెన్ పెన్తో ఫిల్ చేస్తే మీరు ఎగ్జామ్ హాల్కి మీ హాల్ టికెట్ బాల్ పెన్ ఒకటి బ్లూ ఆర్ బ్లాక్ నెక్స్ట్ పెన్సిల్ వీటిని మాత్రమే అలో చేస్తారు క్యాలిక్యులేటర్ కానీ రఫ్ ఆర్ చేసుకోవడానికి పేపర్స్ కానీ ఇటువంటి వేటిని అలో చేయరు నెక్స్ట్ ఇప్పుడు నేను టిప్స్ అండ్ ట్రిక్లో చెప్పిన మ్యాటర్ చెప్తాను వినండి నేను వన్ ఆప్షన్ అంటే ఫస్ట్ ఆన్సర్స్కి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఉంది కదా ఈ వన్ టూ త్రీ ఫోర్స్ ఇవి నేను చెప్పినవి వన్ అనేది ఇన్నిసార్లు రిపీట్ ట్వంటీ సెవెన్ వస్తుంది టూ అనేది ట్వంటీ సెవెన్ టైమ్స్ వస్తుంది త్రీ అనేది ట్వంటీ అంటే ఈ షీట్లో మీకు వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఇచ్చారు కదా వన్ ట్వంటీ వరకు ఉన్న క్వశ్చన్లో ఈ వన్ అనే ఆప్షన్ ఉంది కదా ఆన్సరు ఎగ్జాక్ట్గా ట్వంటీ సెవెన్ టైమ్స్ ఉంటుంది ఆన్సర్ ఈ ఈ మొత్తం క్వశ్చన్లో ట్వంటీ సెవెన్ క్వశ్చన్స్కి వన్ ఆప్షన్ అనేది ట్వంటీ సెవెన్ టైమ్స్ ఉంటుంది టూ ఆప్షన్ కూడా ట్వంటీ సెవెన్ త్రీ ఆప్షన్ ట్వంటీ సెవెన్ ఫోర్ ఆప్షన్ ట్వంటీ సెవెన్ ఇలా ఈ షీట్లో ఉంటుంది కాబట్టి నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా అర్థం కాలేదంటే మళ్ళీ అడగండి నేను క్లియర్గా వేరే వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి థ్యాంక్ యూ